హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఏపీ ఎంసెట్ బోర్డు నుంచి ఒక అప్డేట్ చూస్తున్నాం. 3-4 తారీఖుల్లో జరగాల్సిన ఆప్షన్ ఎంట్రీ అనేటువంటిది 8-9 తారీఖులకు పోస్ట్ పోన్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ నుండి 30,000 ర్యాంక్ వరకు ఆప్షన్ ఎంట్రీ 3-4 తారీఖుల్లో జరగాల్సింది, 8-9 తారీఖులకు పోస్ట్ పోన్ చేశారు. అదేవిధంగా 30,001 ర్యాంక్ నుండి 75,000 ర్యాంక్ వరకు ఉండాల్సిన వాళ్ళు 10-11 తేదీల్లో నమోదు చేసుకోవాలి ఆప్షన్స్ ను. అదేవిధంగా 75,001 ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్నవారు 12-13 తేదీల్లో ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేసుకోవాలి. 14 తారీఖున మీకు ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఒకవేళ మార్పులు ఏదైనా ఉంటే గనక ఆ రోజున మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 16 తారీఖు సాయంత్రం 6 గంటలకు ఎంసెట్ ఫలితాలను ఈ వెబ్సైట్ లో డిస్ప్లే చేయనున్నారు. మీరు ఆన్లైన్ లో ఫీ పే చేసేసిన తర్వాత apmset.nic.in వెరిఫికేషన్ స్టేటస్, వెరిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ కేటగిరీ కరెక్ట్ గా ఉందా లేదా, మీ ఫీజ్ రియంబర్స్మెంట్ కేటగిరీ కరెక్ట్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి సరి చూసుకోండి. ఇవి సరి చూసుకున్న తర్వాత ఇందులో ఏదైనా మీకు చేంజెస్ కనుక ఐడెంటిఫై చేస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ కాంటాక్ట్ అవ్వండి. అవి ఏ డేట్ లో కాంటాక్ట్ అవ్వాలి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి 25 హెల్ప్ లైన్ సెంటర్స్ ని ఆల్ ఓవర్ స్టేట్ మీద ఇచ్చారు. మీరు ఎక్కడైనా కూడా అటెండ్ కావచ్చు మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ లో. ఆ తర్వాత మీరు మీ ఆప్షన్స్ అనేటువంటిది మాన్యువల్ గా ఒక పేపర్ మీద రాసుకోండి, లేదా దానికోసం సపరేట్ గా ఫార్మేట్ కూడా వెబ్సైట్ లో పెట్టి ఉన్నారు. మీ ఇవి వచ్చేసి ఇంజనీరింగ్ కోడ్స్, అంటే బ్రాంచ్ కోడ్స్ సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ కోడ్స్, ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్ కోడ్స్, అదేవిధంగా మైనారిటీ కోడ్స్, యూనివర్సిటీ కోడ్స్, ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ముందు మీరు ఆప్షన్ ఏమేమి పెట్టాలనుకుంటున్నారో జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. నా ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే ముందు మీరు మంచి కాలేజ్ ఏ విధంగా తీసుకోవాలి, మంచి బ్రాంచ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి వీడియో ఒకటి చేశాను, చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అది ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.